సీతారాముల ఆశీస్సులు మీపై ఉండాలని సుఖ సంతోషాలతో జీవనం సాగించేలా మిమ్మల్ని దీవించాలని ఆ దివ్యమూర్తులను ప్రార్థిస్తూ శ్రీరామనవమి శుభాకాంక్షలు మీ గోళ్ళ మురళి. నెల్లూరు శబరి శ్రీరామ క్షేత్రంలో అత్యంత ఘనంగా శ్రీరామనవమి వేడుకలను నిర్వహించారు. శ్రీరామనవమి పండుగ సందర్భంగా రాష్ట్ర మంత్రి కాకాని గోర్ధన్రెడ్డి దంపతులు, నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్బాబు దంపతులు కుటుంబ సమేతంగా నగర వీధుల్లో మేళతాళాల నడుమ ఊరేగింపుగా భక్తజన సందోహం మధ్య శబరి శ్రీరామ క్షేత్రానికి చేరుకున్నారు. అనంతరం వారు సీతారాముల కళ్యాణోత్సవానికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. పుష్పాలు, పట్టువస్త్రాలు, ఆభరణాలతో స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించారు. అర్చక పండితులు శ్రీరాముల వారి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీరాముల కళ్యాణాన్ని కనులారా వీక్షించి తరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా శబరి శ్రీరామక్షేత్రం నిర్వాహకులు పర్యవేక్షించారు. ఆలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి కాకాని గోవిందరెడ్డి మాట్లాడుతూ, సంస్కృతి, సాంప్రదాయం, ధర్మాన్ని ఆచరించిన శ్రీరాముని జీవిత చరిత్ర మనందరికీ ఆదర్శప్రాయమన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆచరించినటువంటి వ్యక్తి శ్రీరామచంద్రుడు. కాబట్టి ఆ ధర్మాన్ని ఆచరించాలని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలుగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు శబరి శ్రీరామక్షేత్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ సీతారాముల కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఆలయ కమిటీకి మమ్మల్ని ఆహ్వానించి మాకు ఈ కార్యక్రమంలో, ఈ దైవ కార్యక్రమంలో మాకు అవకాశం కల్పించినటువంటి ఆలయ కమిటీ సభ్యులకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. అనంతరం జిల్లా కలెక్టర్ చక్రధర్బాబు మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామచంద్రుడి గుడి లేని ఊరు లేదంటే అది అతిశయోక్తి కాదన్నారు. ప్రతి ఊరిలో శ్రీరామాలయం ఉందన్నారు. తెలుగు రామాయణాన్ని రచయించిన మొట్టమొదటి కవయిత్రి శ్రీమతి మొల్లా మన నెల్లూరు వారు కావడం మన గర్వకారణమని తెలిపారు. భావితరాలకు రామాయణం గొప్పతనం తెలియజేయాలని సూచించారు. కొడుకుగా ఎలా ఉండాలి, భర్తగా ఎలా ఉండాలి, తండ్రిగా ఎలా ఉండాలి, ఒక రాజుగా ఎలా ఉండాలి, ఇలా అన్ని అంశాల్లోనూ ఒక పర్ఫెక్షన్కి ఒక ప్రతీకగా ఆ భగవంతుని మనం ప్రార్థిస్తూ ఉంటాము. మన తెలుగు రాష్ట్రాలన్నింటిలోనూ శ్రీరామచంద్రుని గుడి లేని ఊరు లేదంటే అది అతిశయోక్తి కాదు. ప్రతి గ్రామంలోనూ ఒక రామాలయం ఉంటుంది. ప్రతి మానవునికి ఆదర్శ జీవితం కోసం శ్రీరామచంద్రుని జీవిత గాథను అందరూ కూడా చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారు. అటువంటి రాముని లక్షణాలు అందరికీ కలగాలి. ఆ సీతారాముల కళ్యాణం మరియు ఈరోజు ఆయన జన్మదినం కూడా కాబట్టి అందరికీ మంచి జరగాలని, జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. తెలుగులో రామాయణం రచించిన ఎంతో మంది కవులు ఆ రాముని స్తుతించు ఉన్నారు. అలాగే పంచర్ల గోపాలు కానీ, త్యాగరాజ కానీ, అన్నమయ్య కానీ అందరూ కూడా భక్తి తత్వాన్ని తెలుగు ప్రజలందరికీ అందించిన ఆ రాముని జీవితం అందరికీ ఆదర్శం కావాలి. అలాగే తెలుగు రామాయణాన్ని రచించిన మొట్టమొదటి కవయిత్రి శ్రీమతి మొల్ల మన నెల్లూరు వారు కావడం మనందరికీ కూడా గర్వకారణం. అటువంటి గొప్ప లిటరేచర్ను అందరూ కూడా చదువుకోవాలి, భావితరాలకు కూడా చదివించాలి, తెలియజేయాలి. ఎన్నో గొప్ప విషయాలు ఆ ఇతిహాసాల్లో ఉన్నాయి. జీవన విధానం గురించి, ఒక ధర్మం గురించి చెప్పిన ఆయన చరిత్ర అందరూ కూడా చదువుకొని పిల్లలందరికీ తెలియజేసి సాత్విక జీవనాన్ని సాగించే విధంగానూ ఈ సాధనకి మంచి జరగాలని జిల్లా మంత్రిగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలకు, కొండాపురం మండల ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీ బొడ్డు అనురాధ, ఎంపీపీ, కొండాపురం మండలం.